युवक सी नोबल भगत गारु रु संवर वारी तंत्री की चेदोड़ वादोड़ उठी बिड काबी वकाल मरण चंदे मरी वारी स्थानीय सेवजेट युवक युवक चुस्ते चारे गुंडे रैल परगे अच्छे रेडे अंशाल राष्ट्र सिद्ध तरह गौरव मुख्यमंत्री गारु तेलंगाना उद्यम नायक मरी मन मुख्यमंत्री गारु मन ग्रामीण चपे कटे आचरण कंदे उन्नाई पल्ले प्रगति कार्यक्रम ग्राम ग्राम जो ट्राक्टर यानी नर्सरी यानी वैकुंठ धाम एपड़ो मुफ नई संवर ग्रामीण स्तंभाल पिछि मोकल पिछि चलो मैं कूल भवना ये विधायक अभिवृद्धि कार्यक्रम जो अंदर टीवी चूस चूस आये चाल नीति वाक्या आये नामे तरह ये पार्टी नायक आ पार्टी नायक इंटर उ प्रजल वेटे वार्ड मेबर नीचे सर्पंच नीचे एमपीटीसी जेपीटीसी जिला परिषद एमएलए एंपी यानी प्रजास्वाम्यमे तरह मन इंटी ओट अड़े भारत देश राज अमेरिका अट्ठे कार्यक्रम जो नारा रेडिगारेद सिंपल बदल कुछ ब्राड आलोची चुपाली नामे इंटर उम्मीद నాకు చాత కాదు నేను తిరగలేను నాకు చాత కాదు నేను ఇల్లి ఇల్లకు తిరగలేను రెండు ఏళ్ల కింద నోబల్ నర్సింగ్ గారి చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి నేను రాలేదు కాబట్టి ఇప్పుడు ఓటు అడగడానికి ఏకొకం పెట్టుకొని పోవాలి పిల్లగాడు చూస్తనేమో నోబల్ భగత్ గారిని పరిగెత్తుతుండు నేను ఇక్కడ పరిగెత్తాలి అంటే సరిపోతుంది అట్లా కాకుండా ఈ విమర్శలొద్దు ఈ ప్రతి విమర్శలొద్దు తిట్టుకొనడొద్దు అని మాట్లాడింది మరి ఆర్యాలో ఉన్న మీటింగ్ పెడితే నీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం ఉన్న మాటలు తిట్టినప్పుడు ఆ రోజు నీ పెద్దదనం ఎక్కడ పోయిందని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు చారారెడ్డి గారిని నేమనుకున్న ముఖ్యమంత్రి గారు నోముల భగత్ గారిని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన తర్వాత నేను అనుకుంది నోముల నర్సింహయ్య గారేమో నా తోటి నాయకుడు ఐనా నాకు సమవుచి ఆయన అకాల మరణం చెందిండు వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చిండు కదా నేను పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పి అంటాడనుకున్నాను ఆయననేమో నేను పోటీ చేస్తానని సంతోషం కానీ 17 తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినాక ఇక నాగార్జున సాగర్లో కాలు పెట్టలేవు జనారెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నీకు 45 సంవత్సరాల నుంచి ఈ ప్రజల పట్టం కట్టిండు 7 సార్లు అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించాం మేము గ్రామాలలో తిరుగుతుంటే రోడ్లు సరిగా లేవు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు ఆయన ఏమో 2014లో చెప్పిండు నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్పిండు నీ ముఖ్యమంత్రి స్థాయిలో నాగార్జున సాగర్లో తిరుగుతే తెలుస్తుంది మాకు టిఆర్ఎస్ పార్టీగా నోముల నర్సింహయ్య గారికి ఇచ్చిన ఎండేదైనప్పటికీ ఒక్క సంవత్సరం కరోనాలోనే పోయింది ఈ రోజు మేమందరం తిరుగుతుంటే ఈ 7 మండలాలలో మున్సిపాలిటీలో చూస్తుంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది కానీ చారారెడ్డి గారు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఇదే 1994లో ఆ రోజు మరి ఈ ఒక నియోజకవర్గం నుంచి నామినేషన్ చెల్లపూర్తి నియోజకవర్గం అప్పుడు నా చెప్పును పెడితే గెలుస్తది అంటే ఆ రోజు
మన నాగమూర్తి యాదవ్ గారు మరి ఎల్పిసి మీకు ఇంటి పంపించారు మీకు ఇంకా మీకు ఇంకా అహం అనేది తగ్గలేదు ఇప్పుడు కూడా నేను నామినేషన్ చేసి ఇట్లా కూర్చుంటా అంటే కూర్చో శాశ్వతంగా ఇట్లనే ఉంటావు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం అంత ఉన్నది ప్రజలందరూ చైతన్యమైనరు గత కాలం పోయింది ఈ రోజు కార్యక్రమాలు జరగకపోతే పని జరగకపోతే నిలదీశ తత్వం పెరిగింది ఈ రోజు ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు హరిజన గిరిజన పడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఉన్నత వర్గాలు అందరిని కూడా సమానంగా చూసేటువంటి ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వానికి కులం మతం లేదు అందరూ సమానమే ఈ రోజు రైతు మందు తీసుకునే వాళ్ళు అన్ని కుటుంబాలు ఉన్నాయి రైతు బీమా తీసుకునే వాళ్ళు అన్ని కుటుంబాలు ఉన్నాయి మిషన్ భగీరత తీసుకునే ఇండ్లు అన్ని ఉన్నాయి మరి ఈ విధంగా ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా అన్ని వర్గాల ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు నేను మీ అందరికీ ఒకటి ఆశిస్తున్నా ఈ రోజు నోముల భగత్ ఒక్కడు కాదు నోముల భగత్ గారి ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి అండదండలు వారికి ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి సుమన్ కానివ్వండి రవీంద్ర అన్న కానీ రాజశేఖర్ రెడ్డి అన్న కానీ లింగయ్య యాదవ్ గారు మా ప్రభుత్వం కూడా పూర్తిగా వారికి అండదండలు ఇచ్చి ఎట్లయితే మేము మండలాల వారిగా తిరుగుతున్నామో రేపు అభివృద్ధిని కూడా ఈ నాగార్జున సింగర్ గారి నియోజకవర్గంలో దీనికి అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారంటే ఒక మాట ఇచ్చిందంటే 600 తలదగిన పర్వాలేదు కానీ అది చేసి నిరూపించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఈరోజు చరిత్రలో ఊహించినటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది ఈరోజు కుల సంఘాలకు కుల వృత్తులను ప్రోత్సహించడానికి కొన్ని వేలాది కోట్ల రూపాయలు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.